సార్ మైక్ పెట్టండి. డిఓ గారు, ఎంపీడిఓ గారు, ఎమ్మెల్యే, పంచాయతీ సంబంధించినటువంటి ఈ మీటింగ్ నుంచి నాకు నిష్క్రమించడానికి సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ గ్రామం మాకు, మా సోదరులు నెల్లూరు శాసనసభ్యులు కోటంరెడ్డి శివరెడ్డి గారికి అటు 2014లో కానీ 2019లో కానీ ఈ గ్రామం వన్ సైడ్గా మాకు మొదటి నుంచి కూడా ఎంతో అండదండలు అందించిందన్న. నిజంగా మా ఈ గ్రామాన్ని ఎప్పటికి కూడా మా సోదరులు తీర్చుకోలేదు రుణం ఇక్కడ. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లో కార్పొరేషన్ నుంచి విడిపోయి పంచాయతీకి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఎన్ఆర్జీసి నిధుల నుంచి ఇప్పుడు 17 పంచాయతీల్లో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేస్తున్నాము, డ్రైన్లు కానీ కాలువలు కానీ, అది కేటాయించే టైంకి ఇదేమో కార్పొరేషన్లో ఉందని ఆ నిధులు తేలేకపోయినాయి. తీరా 14th ఫైనాన్స్ డబ్బులు వచ్చి దాన్ని కేటాయిస్తాం, ఈ డివిజన్కి అనుకున్న ఒక అమౌంట్ కూడా స్థానిక పెద్దలతో మాట్లాడి డిసైడ్ చేసినప్పుడు కోర్టు నుంచి ఇది పంచాయతీకి పోయింది. సో అటు ఆ ఇవి రాలేదు, ఇటు ఇవి రాలేదు. ఈ సమస్య ఈ గ్రామంలో, అందుకని 17 పంచాయతీల్లో, అదేవిధంగా ఆ డివిజన్లలో 25 డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు అనేది వాస్తవం, ఒప్పుకొని తీరాలి. అందుగురించే ఈరోజున్న పరిస్థితుల్లో దీనిపైన ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కలిసి ఈ విధంగా పుట్టేపాళ్ళం ఇట్లా అక్కడ ఇవ్వలేకపోయినాం, ఇటు దీంట్లో కూడా ఇవ్వలేకపోయినాం, ఈ గ్రామాన్ని తప్పనిసరిగా మనం ఏదో ఒకటి చేసి కొన్ని కార్యక్రమాలు చేయాలని ప్రత్యేకంగా కలెక్టర్ గారిని, మా సోదరులు శాసనసభ్యులు శివరెడ్డి గారు కోరిన పిమ్మట, తర్వాత నేను కూడా పోయి ప్రత్యేకంగా ఆయనకి ఒక రిప్రజెంటేషన్ కూడా 19వ తారీఖు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఆయన ఎస్సీ పిఆర్డబ్ల్యూకి రాసి ఎంత వీలవుద్దో ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత మనం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. మొత్తం మీద నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు నిధులు ఇచ్చింది 1,000 రూపాయలు మొత్తం నియోజకవర్గానికి, అది 17 పంచాయతీలు కానీ 26 డివిజన్లకు అన్నిటికీ కలిపి కూడా. అవి కూడా ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో అవన్నీ తీసుకుంటే కూడా దగ్గర దగ్గర 40-42 గ్రామాలు అయితే, డివిజన్లు అయితే మహా అంటే 2-3 లక్షల గ్రామానికి ఇచ్చే పరిస్థితి. అయితే పుట్టేపాళ్యంలో ప్రత్యేకంగా అటు ఇటు ఇవ్వలేకపోయినాం కాబట్టి మిగతా ఏదైనా ఉంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే 15th ఫైనాన్స్లో వీలైనంత వరకు మ్యాక్సిమం పుట్టేపాళ్యం పెడతాం. ఎమ్మెల్యే గారికి వచ్చిన ఎంటైర్ నియోజకవర్గంలో 1 కోటి రూపాయల్లో ఈ గ్రామానికి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 15 లక్షల రూపాయలతో మొత్తం అయిపోద్దని నేనైతే అనుకోవట్లేదు, ఇంకా చాలా కావాల్సి ఉంది. ఆల్రెడీ దీనికి ముందు ఈ కార్పొరేషను, పంచాయతీల సమస్యల వల్ల ఆ డబ్బులు ఈ డబ్బులు ఇవ్వలేకపోయినాం కాబట్టి వాటర్కి సంబంధించి, ఇంకేదన్నా సంబంధించి, ఇమీడియట్గా ఏమి ఉన్నాయో దానికి సంబంధించి ఈ వచ్చిన 1 కోటి రూపాయల నియోజకవర్గంలోనే ఈ గ్రామానికి ప్రత్యేకంగా 15 లక్షల రూపాయలు కేటాయించమని చెప్పారు. దానికి ఇదేదో కార్పొరేషన్ నుంచి పంచాయతీలోకి పోయింది, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది అది ఎప్పుడు కూడా మీకు రాకూడదు. మాకు అన్నీ కూడా సమానమే, డివిజన్ అయినా పంచాయతీ అయినా పుట్టేపాళ్ళం అంటే మరి ప్రత్యేకమైన అభిమానం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పుట్టేపాళ్ళంలో చేస్తామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.